గజ్వేల్ పట్టణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న రైలు కళ ఫలించబోతోంది. మనోహరాబాద్ నుంచి గజ్వేల్ కి వెళ్లే రైలు మార్గం సుగమమై ట్రైన్ కూత వినిపించబోతోంది. గజ్వేల్ పట్టణ ప్రజలకు రైలు కూత వినపడబోతోంది. కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న రైలు కళ నెరవేరబోతోంది. అందుకు అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన పనులు చేయిస్తోంది. గజ్వేల్ పట్టణం నుంచి రైల్వే స్టేషన్ కు చేరుకోవడానికి వీలుగా ఇటీవలే రెండు వరుసల రహదారిని నిర్మించారు. ఈ ప్రాజెక్టు మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కరీంనగర్ పరిసర ప్రాంతాలను రాజధానులతో కలుపుతూ రైలు మార్గం ద్వారా అనుసంధానం చేయాలని నిర్ణయించారు. తొలి దశలో భాగంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్ వరకు నిర్మించారు. ఈ మార్గంలో వర్గల్ మండలం నాచారం, దౌల్తాబాద్ మండలంలోని గిరిపల్లి, గజ్వేల్ ఈ మూడు చోట్ల ప్రయాణికుల కోసం మొత్తం 9 ప్రాంతాల్లో వంతెన నిర్మాణం చేపట్టారు. ఇది ఇప్పటికే పూర్తయింది. రైల్వే కమిటీ కూడా రాకపోకలకు పచ్చజెండా ఊపింది. ఇక రైలు కూత పెట్టడమే ఆలస్యమని అధికారులు అంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి 2017 మార్చి 14 గజ్వేల్ మండలం గిరిపల్లి గ్రామం వద్ద శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వం 2017-18లో 150 కోట్లు, 2018-19లో 200 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణలో మరో కీలకమైన రైలు మార్గంగా భావిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ను 4 దశల్లో నిర్మించాలని నిర్ణయించారు. తొలి దశ కింద మనోహరాబాద్, గజ్వేల్ మధ్య అన్ని సిద్ధం చేశారు. ఇక గజ్వేల్, సిద్దిపేట 2వ దశలో, సిద్దిపేట, సిరిసిల్ల 3వ దశలో, కొత్తపల్లి మధ్య నిర్మించనున్నారు. ప్రస్తుతం 2వ దశ పనులు కొనసాగుతున్నాయి. MMTS రైలు సేవలను మెదక్, సిద్దిపేట జిల్లాల ప్రజలకు అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తోంది. ఈ తరుణంలో మనోహరాబాద్ వరకు రైలు రాకపోకలు కొనసాగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే మేడ్చల్ నుంచి మనోహరాబాద్ వరకు అన్ని పనులు పూర్తి చేశారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు MMTS రైళ్ల రాకపోకలకు అధికారులతో అనుమతి ఇచ్చారు. ఈ సందర్భంగా రైల్వే అధికారులు మాట్లాడుతూ, ఈ రైల్వే స్టేషన్ ను అన్ని హంగులతో పూర్తి చేయడం జరిగిందని, బ్యాడ్రేజ్ రైలు రాకపోకలు ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైల్వే కాంట్రాక్టర్ మరియు సౌత్ సెంట్రల్ రైల్వే ముఖ్య అధికారులు పాల్గొన్నారు.